శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగా పాల్గొనడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావాల్సిన సమావేశానికి ఏ పదవిలో లేని చిరంజీవి నాగా ఎలా హాజరవుతారని ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉంది కదా అని వైసీపీ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సమావేశానికి చిరంజీవి నాగాను అనుమతించకూడదనే విషయం స్పీకర్ స్థాయిలో ఉన్న తమ్మినేనికి తెలియదా అని నిలదీస్తున్నారు. అధికారం ఉంది కదా అని నిబంధనలు తుంగలో తొక్కుతారా అని ప్రశ్నిస్తున్నారు. తన గురించి, తన పార్టీ గురించి పదే పదే గొప్పలు చెప్పుకునే తమ్మినేని ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైటికా జడ్పీ సర్వే సభ సమావేశంలో స్పీకర్ తనియుడు పాల్గొనడంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చిన్నారావు అందుబాటులో ఉన్నారు. చిన్నారావు, గుడ్ ఈవినింగ్ సంజయ. నిన్న శ్రీకాకుళం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం అయితే కొనసాగింది. ఈ సమావేశానికి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే మంత్రులు హాజరయ్యే నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని నాగు ఈ యొక్క జడ్పీ సమావేశానికైతే హాజరయ్యారు. ప్రధానంగా హాజరైన ఈ నేపథ్యంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూర్చున్న ప్రాంతంలో అయితే ఆ యొక్క సర్వసభ సమావేశ మందిరంలో అయితే పోడియంకి సమీపం దగ్గరలో ఉన్న మొదటి బెంచీలో ఈయన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మధ్యలో కూర్చోవడంతో ఇది పెద్ద ఎత్తున పలు విమర్శలకైతే దారితీస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సభ్యత్వం సభ్యులు కాని సభ్యుడు అక్కడ అటెండ్ అవ్వడము, ఆ యొక్క సమావేశ మందిరంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మధ్యలో కూర్చోవడం పైన అయితే పలు విమర్శలకు దారితీస్తుంది. ప్రధానంగా ఇప్పటికే విపక్షాలు కూడా మండిపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరూ కూడా, అవుటర్స్ ఎవరూ కూడా ఉండకూడదు ఈ సమావేశంలో. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే ఉండాలని చెప్పే నేతలు నేడు చూసుకుంటే ఈ యొక్క నాగు ఆ యొక్క సమావేశానికి అటెండ్ అవ్వడము, వాళ్ళ మధ్యలో కూర్చోవడము పలు విమర్శలకైతే దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సంజయ్.